ప్రజలకు కరెన్సీ కష్టాలు శాపంగా మారుతున్నాయి. అవసరాల కోసం డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వచ్చే ఖాతాదారులకు నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎంలో ఖాతాదారులకు తక్షణమే అవసరమైన నగదును అందుబాటులో ఉంచాలని ప్రజల పక్షాన వైసీపీ శ్రేణులు వైసీపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఏటీఎం ముందు పార్టీ జెండాలు చేతపట్టుకుని ధర్నా చేపట్టారు. ఏటీఎంలలో నగదు కొరత సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు తదితరులు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్న ఏటీఎంల పనితీరుపై ధ్వజమెత్తారు. నగదు లావాదేవీలు రద్దు చేసి ఏటీఎంల ద్వారా కానీ లేదా డిజిటల్ దగ్గర మోసించాలని చెప్పారు. దానికి కూడా ప్రజలు యాక్టివ్ ఉంది. ప్రతి సామాన్యుడు కూడా ఏటీఎం తీసుకొని ఏటీఎంల వారిని బట్టి పరిస్థితుల్లో అనకాపై పట్టణంలో ఉన్న సుమారు 60 పైగా ఏటీఎంలు ఉంటాయి. 40 ఏటీఎంలు అనకాపల్లిలో మూసివేసిన పరిస్థితి ఉంది. దీని మీద బాధ్యత గారు ప్రతిపక్షంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను బ్యాంక్ అధికారులు, ఆర్బీఐ అధికారులు, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ నగదు లభ్యతను పెంచే రకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దీని గురించి మా పట్టణ